రైట్, బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుసగా 20 రోజు వివేక హత్య కేసు విచారణ కొనసాగుతుంది. వివేక హత్య కేసు విచారణలో నేడు 2 డ్రైవర్లను విచారించనున్నారు. కడప కేంద్ర కారాగారాన్ని అతిథి గృహంలో సిబిఐ అధికారులు వారిని విచారించనున్నారు. ఎర్రగంగిరెడ్డి అలాగే మాజీ డ్రైవర్ దస్తగిరిని విచారణకు హాజరుపరచనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కడప నుండి శివానంద్ రెడ్డి అందిస్తారు. శివానంద్ రెడ్డి, వివేక హత్య కేసులో అప్డేట్స్ ఎంతవరకు వచ్చాయి? విచారణ ఇప్పుడు డ్రైవర్లను విచారణ చేసే నేపథ్యంలో వారి దగ్గర నుంచి ఎలాంటి విషయాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి? థ్యాంక్ యూ మాధురి. కడప జిల్లాలో వైఎస్ వివేక హత్య కేసు సిబిఐ అధికారులు క్లుప్తంగా దర్యాప్తు చేస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే పలువురిని విచారించినటువంటి సిబిఐ అధికారులు తాజాగా గతంలో వివేకానంద రెడ్డి డ్రైవర్ గా పనిచేసినటువంటి దత్తగిరితో పాటు బాబయ్య, రామ్మోహన్ అనే కొంతమంది డ్రైవర్లను కూడా ఈరోజు సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. ప్రధానంగా చెప్పాలంటే ఎవరైతే హత్య జరిగిన రోజు రాత్రి అక్కడికి ఏదైనా వాహనాల ద్వారా వచ్చింటారా, లేకుంటే అక్కడికి ఏదైనా జరిగి ఉండే సంఘటనల ఆధారంగా అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ కొన్ని మాజీ డ్రైవర్ ఇచ్చినటువంటి కొన్ని ఫోన్ నెంబర్లు మరియు డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ల ఆధారంగా కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారని చెప్పవచ్చు. ప్రధానంగా చెప్పాలంటే సిబిఐ అధికారులు మొత్తం కూడా ఇటు వ్యవహారం మొత్తము సన్నిహితంగా ఉన్నటువంటి ఎర్రగంగిరెడ్డి, అటు మాజీ డ్రైవరు దత్తగిరినే ఎక్కువ రోజులు, దాదాపు 20 రోజుల పాటు వీరిద్దరిని పూర్తిగా సిబిఐ అధికారుల ఆధీనంలో తీసుకొని దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తుంది. అయితే వీరి వద్ద నుంచి వచ్చిన కీలక సమాచారం ఆధారంగానే పలువురిని పులివెందుల్లో ఉన్నటువంటి డ్రైవర్లను కూడా కడప సెంట్రల్ జైల్లోని ఓ అతిథి గృహంలో వీరందరినీ కూడా విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటి వరకు జరిగిన కోణం సిబిఐ అధికారులు ఒకవైపు అయితే, ఇప్పుడు గత దాదాపు 34వ రోజు అంటే 35వ రోజు ఈ రోజు కొనసాగుతుంది. ఈ సిబిఐ అధికారులు మొత్తం కూడా చాలా కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా సిబిఐ అధికారులు దర్యాప్తు వేగవంతం కావడంతో వైఎస్ వివేక హత్య కేసు ఎవరు అనేది త్వరలోనే నిందితులు బయటకు వచ్చే అవకాశం ఉందనేసి తెలుస్తుంది. ఇక మరో అంశం, వైఎస్ వివేక కుమార్తె కూడా ఇటీవల ఎస్పీని కలిసి ఎవరో కొందరు ఈ విచారణని కోర్టులో ఆశ్రయించారు, వారిపై చర్యలు తీసుకోవాలనేసి ఎస్పీ అన్బురాజన్ కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది మాధురి. శివానంద్, మనకి ఎర్రగంగిరెడ్డి పేరు ఈ కేసు విషయంలో చాలా ప్రముఖంగా వినిపిస్తుంది. ఈయన్ని విచారించడం ద్వారా ఎంతవరకు కేసు మలుపు తిరిగే అవకాశాలు ఉంటాయంటారు? అసలు ప్రధానంగా చెప్పాలంటే వైఎస్ వివేకానంద రెడ్డికి అత్యంత సన్నిహితుడు, దాదాపు కొన్ని ఏళ్లగా పరిచయం ఉన్నటువంటి ఎర్రగంగిరెడ్డి చాలా సన్నిహితంగా ఉంటూ ప్రతి విషయం కూడా వివేకానంద రెడ్డి ప్రతి విషయాన్ని కూడా ఎవరితో పంచుకునేవాడు అంటే స్థానికంగా ఉన్నవాళ్ళు కానీ లేదా స్నేహితులు కానీ ఎర్రగంగిరెడ్డికి అనేది సమాచారం వస్తుంది. కానీ ఈ ఎర్రగంగిరెడ్డిని కూడా గతంలో సిట్ అధికార బృందం కూడా అటు వైఎస్ సునీత కూడా ఏటూగా ఫిర్యాదులో పేర్కొనింది. ఇతనిపై అనుమానం ఉందనేసి అనుమానం వ్యక్తం చేయడంతో అతని వద్ద నుంచి కీలక సమాచారం కాబట్టి ఎవరైతే ఆర్థిక లావాదేవీలా లేకుంటే ఏదైనా కాంట్రాక్ట్ విషయంలో ఏదైనా గొడవలు జరిగింటాయా, ఈ కోణంలో ఈ హత్యకు దారి తీస్తుంటాయనే కోణంలో కూడా విచారిస్తున్నారు మాధురి. రైట్, శివానంద్ రెడ్డి, థ్యాంక్ యూ.